యాక్చువల్ లైవ్ షో దారి చూపిన దార్శనికుడి జయంతి సందర్భంగా మనం చర్చ చేసుకుంటూ ఉన్నాం. ఢిల్లీలో జేడీ శీలం గారు సిద్ధంగా ఉన్నారు. శీలం గారు, మొత్తం ఎవరికి కూడా అభిప్రాయ భేదాలు లేవు, వారికి సంబంధించి రాజ్యాంగ నిర్మాత వారి గొప్పతనం గురించి కానీ, స్ఫూర్తి ఏ విధంగా ఇచ్చారు దానికి సంబంధించి కానీ, అయితే ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవట్లేదా అంటే మీరేమంటారు? అంటే బిఫోర్ ఆన్సర్ చేయబోయే ముందర ఐ జస్ట్ వాంట్ వన్ క్లారిఫికేషన్. ఇందాక తలకపల్లి రవి గారు చెప్పారు జేడీ శీలం గారు కూడా కాంగ్రెస్ అంటే, నేను రెస్పాండ్ అయ్యాను. మీరు రిషి గారు ఏమన్నారంటే బీజేపీ వాళ్ళు అంబేద్కర్ను ఓడించారు అని లక్ష్మణ్ గారు అన్నది నేను కోట్ చేశాను, చెప్పాను అన్నమాట. వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దట్ రాజకీయాలు చేయడం ఉద్దేశం కాదు ఈ రోజు ప్రత్యేకంగా. సో ఓటు బ్యాంక్గా వాడుకోవడం అన్ని పార్టీలు చేస్తున్నాయి, కానీ ఆ పార్టీలు ఎవరైతే అడుగుతున్నారు ఓటు బ్యాంక్ అని కాదు, ఎవరు దళితులకి కానీ లేకపోతే అణగారిన వర్గాల వారికి కానీ ఏ పార్టీలు మామూలుగా చేశాయి పనులు చేశాయని, మామూలు ఫ్యాక్చువల్గా ఇదేమి ఫ్రిక్షన్ కాదు, చేసిన పనులు ఒక్కొక్క పార్టీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వుడ్ బి నంబర్ వన్, దానిలో ఢోకా లేదు. కావాలంటే దానికి సపరేట్గా వేరే రోజు చర్చించవచ్చు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుండి కాస్త అంబేద్కర్ అంటే ఆత్మ గౌరవం, అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసం, అంబేద్కర్ అంటే ఆత్మ బలం, అంబేద్కర్ అంటే స్వాభిమానం, అంబేద్కర్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఉండేటువంటి పవర్, అది కేవలం ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని ఆమె ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసింది సోనియా గాంధీ. ఇప్పుడు శీలం గారు ఇందాక ఏమో రెఫరెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన చెప్తుంది అదే కదా. అయితే నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది ఎవరు, కార్పొరేట్ ఆధిపత్యానికి తలుపులు తీసింది ఎవరు, రిజర్వేషన్ ఆఖరికి ఇందిరాగాంధీ నెహ్రూల విధానాలను కూడా వదిలిపెట్టడం కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది కదా. దళితుల సాధికారత దెబ్బతింటానికి ఈ సరళీకరణ దారితీసిందని ఇప్పుడు మనకు అధ్యయనాలని చెప్పడం అనదంతో పాటు సాధికారతో ప్రాసెస్ యూ కాంట్ సెపరేట్లీ దానిలోని మేము అంటుంది ఏంటంటే అంబేద్కర్ ఆ మారుతున్నటువంటి పద్ధతిలోనే దళితులకు కూడా ఎలా అసలు కల్పించాలి రిజర్వేషన్లు అనేవి. అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే నినాదం వస్తుంది. మీరు రిజర్వేషన్లు పెట్టారు ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థలే మీరు ఒకదాని తర్వాత ఒకటి మూసేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకుంటూ ఉంటే కాంట్రాక్ట్ లో రిజర్వేషన్ అనే షరతు ఉండదు కదా, ఉదాహరణకు చెప్పాలంటే. కాబట్టి ఈ పద్ధతిలో ఆయన చెప్పిన ఒక మౌలికమైన సూత్రం మరుగున పడిపోతుంది. భూమి లేకపోతే ఉపాధి లేదన్నారు, మీరు భూములన్నీ కార్పొరేట్లకు కట్టుబెడతారు భూములు లేవంటారు. ఇప్పుడు తెలంగాణలో ఏంటి భూములు కొనే ఇవ్వాలంటున్నారు, అంటే కొనేవాడికి లాభమా పంచేవాడికి లాభమా, ఇక్కడ అమ్మేవాడికి లాభం అన్నమాట వాస్తవంగా భూములు ఉన్న వాళ్ళకు. శీలం గారు, ఇప్పుడు మన దగ్గర అనుకున్నట్టు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవట్లేదు అని మీరు చెప్పదలుచుకుంటే కనుక, మరి అధిష్టానాన్ని ఒప్పించి ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని దళితుడిని సీఎం చేయగలుగుతాము అని మన వేదిక ద్వారా ఒక విషయం అన్న మీరు చెప్పగలుగుతారా? ఏమండి, నేను మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీయే దళితుడిని ముఖ్యమంత్రి చేసింది. మీరు మహారాష్ట్ర తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఎస్సీ కానీ బీసీ కానీ, బీసీలు కూడా ఆయన చాలా బాధపడ్డాడు. బీసీలకి రాజ్యాంగంలో అనుకునే విధంగా నేను పెట్టలేకపోయాను, ఒక కమిషన్ వేసి బీసీలకు కూడా సాధికారత కావాలని అంబేద్కర్ చాలాసార్లు నెహ్రూ గారిని ఆ ప్రభుత్వంలో మాట్లాడాడు. అప్పుడు డిబేట్స్ చూసినట్లయితే ఆయన 4-5 సార్లు లేచి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగంలో బీసీలకు ఇంకా కొన్ని చేయాల్సి ఉంటే అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే కమిషన్ పెట్టాలనుకున్నాం, త్వరగా పెట్టండి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి బీసీల గురించి కాదు, బీసీ కానీ ఎస్సీ కానీ లేకపోతే ఇంకొక వర్గం కానీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది కానీ రీజనల్ పార్టీలో కాదని అందరికీ తెలుసు. ఏ తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, చేశారా ప్రశ్నించారా? పోనీ అక్కడ మీరు ఏమైనా సాధ్యమా జగన్ పార్టీ గారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో దళితుడు కానీ బీసీ కానీ లేకపోతే ఇంకొక వర్గం గారు కానీ ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉందా, తెలుగుదేశంలో అవకాశం ఉందా మీరు చెప్పండి. సో ఇవన్నీ చాలా కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను చాలా వివరాలు చెప్పడానికి అవసరం లేదు. ఏమైనా సాధ్యమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్ రవి గారు చెప్పినట్లు నాకు నేనే కాంగ్రెస్ పార్టీలో ఉండి గళమెత్తి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇంకా మీరు చేయాలని పోరాడి అధిష్టానాన్ని కూడా ఎదిరించి మాట్లాడేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీలో నాలాంటి వాళ్ళకి ఉంది కాబట్టే
కొన్ని మేము సాధించగలుగుతున్నాం. ఈ రోజు రానున్న రోజుల్లో చెప్పండి సీఎం గారు, భవిష్యత్తులో ఐడియాలజీ తప్పనిసరిగా అమలు కావాలి అని జరుగుతున్నటువంటి ప్రయత్నం మేము ఇంకా చాలా జరగాల్సింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దళిత నాయకులకి ఆత్మగౌరవం ఉంది. మిగతా నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఈ రోజైనా చాలా మంది తమ్ముళ్ళకి తెలుగుదేశంలో టిఆర్ఎస్ లో జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు మీరు లోపల ఏమైనా చేసుకోండి, కానీ బహిరంగంగా లీడర్ల కాళ్ళ మీద పట్టడం వారిని పొగట్టడం చేయొద్దండి. కొంత కమ్యూనిటీకి శక్తి ఇవ్వండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ రెస్పెక్ట్. అంబేద్కర్ గారికి నివాళులు ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో వాస్తవాలను మనం ఎవరు చెరిపేలేము, వాటిని ఏం కాదనలేము. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ అధ్యక్ష పదవి కానీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కానీ ఒక దళితుడికి వచ్చే అవకాశానికి సంబంధించి ఏమన్నా ఆశాభావంతో ఉండొచ్చా? అలాంటి అవకాశాలు ఉంటాయా? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వుడ్ బి మోర్ విల్లింగ్. దేర్ విల్ బి అపోజిషన్ డెఫినెట్ గా. కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం అదేదో అంబేద్కర్ గారికి అంకితమైందని చెప్పలేదు, కానీ మెజారిటీ ది లీడర్షిప్ బేసికల్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టోటల్ కమిట్మెంట్, సోనియా గాంధీ టోటల్ కమిట్మెంట్ ఫర్ సోషల్ జస్టిస్, ఇది మాత్రం నేను ఘంటా పదంగా చెప్పగలను. మరి సాధికారత లేదో వారందరి కొరకు ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ, బట్ ఉంటారు అని మాత్రం చెప్పలేరు ఈ సందర్భంగా. దళితుడు ఒక పార్టీకి సంబంధించి మీ పార్టీ సంబంధించి అధ్యక్ష పీఠం మీద కానీ లేకపోతే ప్రధాన అభ్యర్థికి కానీ ఉంటారని చెప్పలేకపోతున్నారు. మా పార్టీ ప్రెసిడెంట్ దామోదర్ సంజయ్ గారు చేశారు కదా ముందే, భవిష్యత్తులో చెప్పేదేం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా దామోదర్ సంజయ్ గారు ఉన్నారు. రేపటి కాలంలో ఇంకో దళితుడు ఉంటాడు, దెర్ ఇస్ నో డౌట్. ఒకసారి ఉన్నప్పుడు ఇంకోసారి ఉండని ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత స్పీకర్ దళితులను చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పొచ్చు మేము కూడా స్పీకర్లు చేసామని. అదేమిటి కాబట్టి ఒకరు విషయం, అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా, లేకపోతే రీజనల్ పార్టీలు కానీ నేషనల్ పార్టీలు కానీ బీజేపీ కానీ ప్రకటించగల ఓట్ బ్యాంక్ అనేది ఓట్ బ్యాంక్ అనేది పాత పదం. ఓట్ బ్యాంక్ నోట్ బ్యాంక్ కూడా ఇప్పుడు బ్యాంకులు, నోట్లు, విదేశాలు, రుణాలు, బతిమాలుతోంది సుప్రీంకోర్టు. ఏమని అంటే కనీసం పేర్లు వద్దయా, వివరాలను చెప్పండి. గుండె గుబేలు అంటుంది దేశానికి ఎన్ని వేల కోట్లు వాళ్ళ పరమయ్యాయని. ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు పాడుకున్న పాట లేదు, వాడి చెమటతో ఇది వస్తుందని. అవన్నీ పక్కకు పోయిన ఒక సామాజిక న్యాయం. అంబేద్కర్ ప్రాథమిక సూత్రం సామాజిక న్యాయం, అది పూర్తిగా తలకిందులైపోయింది ఇప్పుడు ఈ సమాజంలో. అది మొదట గుర్తించాలి. ప్రభుత్వాలు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కేంద్రం మీద, మోడీ ప్రభుత్వం మీద విమర్శలన్నీ కూడా వస్తాయి. అందులో వాటి కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదని అని చెప్పేది. కాంగ్రెస్ ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాబట్టి, దీర్ఘకాలం ఉంది కాబట్టి, మంచికి మీరు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ లోపాలకు కూడా ఎక్కువ వాటికి మీరు మీరే కదా దానికి ప్రాతినిధ్యం. కారకులు ఇంకెవరు కారకులు అవుతారు? నిజమే సంజీవ్ అయ్యని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్కు, దేశంలో ఆయన మొదటి దళిత ముఖ్యమంత్రి. కానీ అక్కడ సంజీవరెడ్డి వీళ్ళందరి మధ్యలో రకరకాలు వస్తే ఆయన ఒక ఏడాది ఎంతో పెట్టి ఆ తర్వాత మార్చేశారు. ఈ చరిత్రలోకి మనం వెళ్తే చాలా చాలా చరిత్ర ఉంది. అట్లాంటి అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఒకటి, ఈ పార్టీలనే కూడా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వ్యక్తులు, కుటుంబాలు వాటి మీద ఆధారపడి ఏర్పడుతున్నాయి. వాటి వెనక బలమైన ధనాఢ్య శక్తులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా దళితులు ఇంతవరకు రాలేదు కదా అని మన పార్లమెంట్ లో ప్రశ్నించారు. నిజమే రాని ఒక వాస్తవాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి సామాజిక న్యాయం అనేదానికి అంబేద్కర్ చెప్పిన అతి ముఖ్యమైన సూత్రం ఏంటంటే అండి, నేను ఒకే రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ సమానత్వం అమల్లోకి రావాలంటే ఆర్థిక సామాజిక సమానత్వం రావాలి. ఈ రెండు రానంత వరకు పొసగదని మాట ఆయన, ఈ రెండోది పూర్తిగా తలకిందులైపోతుంది. కాబట్టి ఒకరు దొర అనుకున్నా ఇంకొకరు దొరగదు బాబు గారు అనుకున్నా ఏమనుకున్నా పెద్ద తేడా ఆ వర్గాల చుట్టూనే అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒక మాట, కుల చర్చ ఇంత బహిరంగంగా రాష్ట్రాల రాజకీయాల్లోకి రావటం అనేది అంతిమంగా దళిత వర్గాలను, అనగారిక వర్గాలను దెబ్బతీస్తుంది. మిగతా వాళ్ళ కంటే కూడా పైన ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు నడుపుతూ ఉంటారు. కంటిన్యూ చేద్దాం, లైవ్ షోలో చిన్న బ్రేక్ తర్వాత ఇదే అంశం చర్చకొని సాగుతుంది. స్టే ట్యూన్.